ఒకే ఒక ప్రశ్న గురూజీ, మనం ఈ భూమి మీద మనుషులుగా పుట్టడం మన ఇష్టమా, దేవుడి ఇష్టమా, లేక ఏదైనా అతీంద్రియ శక్తుల ఇష్టం వలన? మనమెందుకు ఈ గ్రహం మీద ఉన్నాం? యాదృచ్ఛికంగానా, ఒక కారణం వలన, లేక అతీంద్రియ శక్తుల వలన? ఈ గ్రహం కూడా అనుకుంటుందేమో అసలు ఎందుకు ఈ మనుషులు ఇక్కడికి వచ్చారు అని. చూడండి, ఈ సౌరమండలం ఉన్న తీరును చూస్తే ఇతర నక్షత్ర మండలాల తీరు, ఇంకా పాలపుంతలు, అవి వాటంతట అవి నడుస్తున్నాయి. ఎందుకంటే అవి రేఖాగణిత పరంగా సమాన అమరికలో ఉన్నాయి. రేఖాగణితం అంటే, ఇప్పుడు ఈ గ్రహం ఇలా సూర్యుడు చుట్టూ తిరుగుతుంది కదా, దానికి ఒక నిర్దిష్ట కక్ష ఉంది, అందుకే అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది. దీనికి ఏ ఇంజిను లేదు, ఏరోప్లేన్ వెళుతోంది, దానికి ఇంజిన్ బలం ఉంది, అది తొయ్యబడుతుంది. ఈ గ్రహం అలా కాదు, దానికి ఒక చక్కటి రేఖాగణిత కక్ష దొరికింది, దాని చుట్టే అది తిరుగుతుంది. ఏ రోజైతే ఈ కక్ష పోతుందో, రేఖాగణిత సూత్రం విచ్ఛిన్నమవుతుందో, అది సమసిపోతుంది. ఈ ప్రక్రియలో ఈ గ్రహం మీద జీవం మనుగడ సాగిస్తూ ఉంటుంది. వేర్వేరు స్థాయిల్లో ఇదే రేఖాగణితాన్ని అనుసరిస్తూ మేము ఈ యోగిక సంప్రదాయంలో ఏమంటామంటే, మనిషి శారీరకంగా బుద్ధిపరంగా తన తారాస్థాయికి చేరుకున్నాడని అంటాం. హ్యాస్ రీచ్డ్ ఇట్స్ పీక్. శారీరకంగా అంటే, ఒక 10 లక్షల సంవత్సరాల తర్వాత మీ తలపై కొమ్ములేవీ మొలవవు, అది ఇది ఏం జరగదు, మన తోక మాయమైనట్టు ఇంకేమీ మాయం కాదు. మేము ఇది ఒక కోణం నుంచి చెబుతూ ఉంటే, నేటి ఆధునిక నాడీ శాస్త్రవేత్తలు కూడా మరో కోణంలో ఇదే చెప్తున్నారు. వాళ్ళు మన మెదడులో ఉన్న న్యూరాన్ పరిమాణం ఇక పెరగదని, దానిలో ఉన్న వైరింగ్ కూడా పెరగదని అంటున్నారు. ఎందుకంటే భౌతిక సూత్రాలు దానికి అనుకూలించవు, ఫిజిక్స్ ఒప్పుకోదు దానికి. ఇంకా దాని గురించి లోతుగా నేనేమీ చెప్పను. క్లుప్తంగా చెప్పాలంటే, దీన్ని ఎలా చూస్తామంటే, మీరు ఇక్కడ ఎత్తిన జన్మ అంటే ఇక్కడున్నదంతా సౌరశక్తి అంతే కదా? సూర్యుడి శక్తే కదా ఇదంతా నడిపేది. అంతేకాకుండా చంద్రుడి యొక్క గమనం వల్ల కూడా మన మీద ప్రభావం ఉంటుంది. అండ్ ద రొటేషన్స్ ఆఫ్ ద మూన్ ఆల్సో హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్ అపాన్ us. సముద్రాల యొక్క అలల తీరు కూడా చంద్రుడి ప్రభావమే. మన తల్లుల శరీరాలు చంద్రుడి గమనంతో అనుసంధానం అయి ఉండటం వల్లనే మనం పుట్టి ఈ భూమి మీద ఉన్నాం. అవును, చంద్రుడి 28 రోజుల గమనచక్రం తల్లుల శరీరంలో ప్రతిఫలించకపోతే మీరు నేను పుట్టుండం. అది అలా జరిగింది కాబట్టే భౌతికంగా, భౌతిక శాస్త్రపరంగా మనం ఎలాంటి స్థాయికి వచ్చామంటే, ఇక ఈ భూగోళం మీద జీవం ఇంకా పరిణామం చెందదు. మీకున్నదాన్ని మీరు ఇంకాస్త మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు. అదే టెక్నాలజీతో మనం ఒక డబ్బా ఫోను, స్మార్ట్ ఫోను, ఇప్పుడు ఒక ఐఫోను వాడుతున్నాం. ఇలా మనం మెరుగుపడుతూ వెళ్ళచ్చు, కానీ ప్రాథమికమైన భౌతిక సూత్రాలు ఈ జీవి యొక్క పరిణామాన్ని ఇక మార్చలేవు. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా అంటే, లేదు. థియరీ ఆఫ్ ఎవల్యూషన్, చార్ల్స్ డార్విన్ చెప్పిన సిద్ధాంతం తెలుసుగా, మీలోని కోతిని బయటికి తెచ్చాడు. నేను కాదు, ఆయన చెప్పిన ఈ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ను మీరు 150 ఏళ్ల క్రితం చూస్తే, మనం ఇదే విషయం కొన్ని 1000 ఏళ్ల క్రితం చెప్పాం. అంటే మీకు దశావతారాలు తెలుసా? పోనీ వచ్చిన 9 అవతారాలు చెప్పండి. మొదటిదేది? మత్స్యావతారం. అవును, మత్స్యావతారం అంటే చేప లేక జలచరం. ఈ గ్రహం మీద జీవం ముందు నీటిలో పుట్టిందని అర్థం. ఆ తర్వాతేమిటి? కూర్మావతారం అంటే ఉభయచరాలు, సగం నీటిలో సగం భూమిపై ఉంటుంది. తర్వాతది వరాహావతారం, ఒక పంది లేదా అడవి పంది. క్షీరదాల్లో తన శరీరంపై పూర్తి మూలాలు కలిగి ఉన్నది అడవి పంది ఒక్కటే. మేము అడవి పక్కనే ఉంటాం కాబట్టి చూస్తూ ఉంటాం. అక్కడున్న తెగల కుర్రాళ్ళు జింకని కర్రతో కొడితే చాలు, అవి పడిపోతాయి. అక్కడున్న కుక్కలు జింకల్ని వేటాడతాయి. కానీ అడవి పందిని చంపాలని చూడండి, మీ వల్ల అయ్యే పని కాదు. మీరెళ్ళి ఓ కారుతో గుద్దినా, దాని వెన్ను విరిగినా, అది నడుస్తూనే ఉంటుంది, ఆగదది. ఎందుకంటే దాని జీవం పూర్తి భౌతికతలో ఉంటుంది.
తన జీవం పూర్తి శారీరకం. అందుకే తరువాత అవతారం వరాహావతారం అయింది. దాని అర్థం ఆ సృష్టికర్త యొక్క అభివ్యక్తి ముందు చేపగా, తరువాత తాబేలుగా, అడవి పందిగా, నరసింహావతారంగా అంటే సగం మనిషి సగం సింహంగా, తర్వాత వామనుడుగా అంటే మరుగుజ్జుగా, తరువాత ఆజానుబాహుడైన కోపిష్ఠైన పరశురాముడు, తర్వాత ప్రశాంతుడైన రాముడు, ఆ తర్వాత ప్రేమమూర్తి అయిన కృష్ణుడు, తర్వాత ధ్యానయోగి అయిన బుద్ధుడు, ఆ తర్వాత ఒక మార్మికుడు అవతారం ఇంకా రావాలి. ఈ విషయాలన్నీ డార్విన్ చెప్పిన థీరీకి అతి దగ్గరగా ఉన్నాయని తెలుస్తోంది. అవునా కదా? అదే క్రమం, పూర్తిగా అదే చెప్పాడు. డార్విన్ తన సిద్ధాంతాన్ని 150 ఏళ్ల క్రితం మాత్రమే చెప్పాడు. కానీ ఈ విషయం 12 నుంచి 15 వేల ఏళ్ల క్రితమే ఆదియోగి స్వయంగా చెప్పాడు. మీరు జీవితాన్ని గమనిస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక అచేతనమైన విషయం నుంచి జీవం వృద్ధి చెందింది. మనం దాన్ని అలాగే చూశాం. జీవం పరిణామం చెందింది. మీరు ఏ గుడికెళ్ళినా అక్కడొక సర్పం ఉంటుంది. రకరకాల ప్రతీకలు చుట్టూ కనిపిస్తాయి. ఎందుకంటే ఈ రోజుకి మీరు గమనిస్తే మీ మెదడులో ఒక భాగం సర్పలక్షణాలు కలిగి ఉంటుంది. తెలుసా మీకు? అది పనిచేస్తూ ఉంటుంది. యోగాలో రకరకాల ప్రక్రియల ద్వారా ఈ సర్పలక్షణాల మెదడుని ఎలా దాటాలో, సెరిబ్రల్ కార్టెక్స్ పనిచేసేలా ఎలా చూడాలో ఈవేళ మనకి శాస్త్రీయ ఆధారాలున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు శాంభవి మహాముద్రపై ఎన్నో పరిశోధనలు చేశారు. మేము ముందుగా ఇదే నేర్పుతూ ఉంటాం. వాళ్ళేమంటారంటే, మీరు 3 నెలలపాటు శాంభవి ముద్ర చేస్తే మీ న్యూరాన్ల ఉత్పత్తి 241% పెరుగుతుందట. ఈ రకమైన మార్పు వేరే ఎక్కడా ఎప్పుడు జరిగినట్టు చరిత్రలో ఏ పరిశోధనలోనూ లేదు. కేవలం ఒక సులువైన 21 నిమిషాల సాధన 241% మార్పు తెచ్చి మీ మెదడులో న్యూరాన్లను ఉత్పత్తి చేస్తుందంటే మీకు వయసు పెరిగిన కొద్దీ మీకు తెలివితేటలు పెరుగుతాయన్నమాట. సాధారణంగా యువకులు వయసు పెరిగే కొద్దీ తగ్గుతుందంటారు కదా? అవును, మీ మెదడు ఎదుగుతుంది. అర్థమవుతుందా? అది మెరుగుపడుతోంది రోజురోజుకి. ఇప్పుడు శాస్త్రీయ ఆధారం ఉంది. మనకి ఇది ఎప్పుడో తెలుసు, కానీ ఈ రోజున ఒక మీటర్ చెప్తోంది. మనిషి చెప్తే అది నిజం కాదు. మనిషి చెప్పేదానికి నమ్మకం లేదు, మీటర్ చెప్పాలి. ఇప్పుడు అవి కూడా చెప్తున్నాయి. కేవలం ఒక 21 నిమిషాల ప్రాక్టీస్ వల్ల మీ మెదడు ఎదుగుతుందని ఆధారాలు చెప్తున్నాయి. మీరిది నమ్మద్దు. ఒక 3 నెలలపాటు శాంభవి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మీ మెదడు ఉన్నట్టుండి ఎంత చురుగ్గా మారుతుందో.